మన ప్రభువు అయిన చెప్పండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, మీరు ఎరిగి ఉన్నారు కదా, ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ధనవంతుడై ఉండి, మీరు తన దారిద్ర్యము వలన, మీరు తన దారిద్ర్యము వలన, దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని, మీరు ధనవంతులు కావాలని, మీ నిమిత్తము దరిద్రుడాయను, మీ నిమిత్తమే ఆయన దరిద్రుడాయను, తన్ను తానే తగ్గించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకొని ఉన్నాడు, తాను దీనుడుగా కూడా జీవించి ఉన్నాడు. ఈ లోకంలో ఆయన దీనుడుగా జీవించాడు, దరిద్రుడుగా జీవించాడు, తన్ను తానే సిలువ మరణము పొందినంత విధేయతను కూడా చూపించాడు. దేవునికి స్తోత్రము. ఎందు నిమిత్తం అంటే లేఖనముల ప్రకారముగా నీవు రక్షించబడాలి, లేఖనముల ప్రకారముగా ఆయన మరణించాలి, లేఖనముల ప్రకారముగా మానవ జాతికి రక్షణ ఆయన కలగ చేయాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక ఆ రోమా ప్రభుత్వం వారు సిలువ వేసి చంపేశారని మనం అనుకుంటున్నాం. ఆయన లేఖనాలు నెరవేర్చడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితము రాయబడిన రీతిగా వాటిని నెరవేర్చడానికి ప్రభు సిలువ త్యాగాన్ని మన కొరకు చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక ఆ రోమా ప్రభుత్వం వారు ఆయనను అర్థం చేసుకోలేకపోయారు, ఆయన చేసిన మేళ్లను కూడా తెలుసుకోలేకపోయారు అని చెప్పి కొంతమంది, ఎందుకంటే యేసు ప్రభుని సిలువ వేశారు మనమైతే కాపాడుకునేవారు అనుకుంటారు. కాదు, ఆయన లేఖనములను నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రము. అలా కనుకనే మీరు తన దారిద్ర్యము వలన మీ యొక్క స్థితిని ఎరిగిన దేవుడు తిరిగి మిమ్ములను ధనవంతులుగా చేయడానికి, మిమ్ములను ఈ లోకములో శాపగ్రస్తులుగా అర్హత లేనివారిగా మిమ్మలను చేసిన ఈ లోక అధికారి చేతిలో నుండి మిమ్మల కాపాడుట కొరకు ఆయన మన కొరకు ఆ సిలువ మరణాన్ని, ఆ యొక్క శత్రువుల యొక్క అధికారాన్ని భరించి సిలువలో ప్రాణము పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మనం అనుకుంటున్నాం, ఎందుకంటే ప్రభు సజీవుడిగా ఉండే ఆనాడు నేను అలా చేసి ఉండను అనుకుంటున్నాను. ఈరోజు నీవు చేసేది మాట తప్పటమే, ఆయనను కూడా నీవు ఇంకా గాయపరుస్తూనే ఉన్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే యేసు ప్రభు ఈ లోకములో ఆయన మన కొరకు, చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 చూడండి వాక్యాన్ని. అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై చెప్పండి. అయితే క్రీస్తు, అది అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై, రాబోయే మేళ్ళు విషయమై, ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన కలగజేసి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిది మరియు ఘనమై ఉన్నది పరిపూర్ణమై ఉన్నది అయినా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే తన పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద
మైల పడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిచ్చుడగు ఆత్మ ద్వారా నిచ్చుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి తన్ను తానే దేవునికి నిర్దోషిగాను అర్పించుకొనినా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి మీరు సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుసున్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడే ఉన్నారు చెప్పండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తన్ను తానే ఏం చేస్తారు చెప్పండి, నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కాని ఈ లోక సంబంధమైన హస్తకృత్యము కాని సృష్టి సంబంధము కానిది పరిశుద్ధమైనది ఘనమైనది ఆయన నివాసము నీకు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ గుడారములో ఒక యాజకుడు ప్రవేశించాలి అండి. ప్రజలందరి నిమిత్తము కూడా ఏం చేయాలి చెప్పండి, మేకలను బలి అర్పించాలి. అనేక జీవరాశులు ఆనాడు వారు చేసిన పాపమును బట్టి వారు పాప బలి అర్పించినప్పుడు ఆ బలి ద్వారా వారికి విమోచన ఎలా కలుగుతుంది చెప్పండి. వాటిని దహించిన తరువాత ఆవు దూడల యొక్క బూడిద వారి మీద చల్లినప్పుడు వారు పరిశుద్ధ పరచబడతారు. కేవలము దేహము వరకే వారికి దేహ విమోచన, ఆత్మరక్షణ కాదు అంటున్నాడు. కనుక మానవుడు కేవలము పాపము, ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయముగా ఉన్న దాన్ని ఏం చేస్తాడు చెప్పండి, పాడు చేశాడు. పాపముతో దాన్ని పాడు చేశాడు. కనుక దేవుడు దాన్ని మరలా తిరిగి ఆ పాప విమోచన తానే మన కొరకు ఆజ్ఞలను తెలియచేసి ఆ దేవుని మందిరములో తిరిగి మరలా వారికి విమోచన కలగచేశాడు. అది తాత్కాలికముగా అలాంటి రక్షణ మానవుడు అనుభవిస్తున్నాడు. శాశ్వతమైన జీవము దానిలో లేనే లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుకనే పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తముతో ఆయనే పరిశుద్ధ స్థలములో నీ కొరకు నా కొరకు బలి అయి ఆయన ఏం చేశాడు చెప్పండి, పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడేమంటున్నారు చెప్పండి, అక్కడ నీచుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనినా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి నీలో ఉన్న నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుటకు ఉపయోగపడే విధముగా ప్రభు తన్ను తానే సిలువలో నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక రాబోవుచున్న మేళ్ళు నీకు కలగాలని, కీడులు కాకుండా ప్రభు సన్నిధిలో మనము దేవుని సన్నిధికి దూరమై కీడును తెచ్చుకుంటే ప్రభు రాబోయే కాలానికి ఆయన మేలుకరమైనదే ఆయన చేసి ఉన్నాడు. కనుకనే మనము ఈరోజు క్రీస్తు మనలను ఏం చేశాడు చెప్పండి, దారిద్రము నుండి ఆ దరిద్రతలో నుండి తిరిగి మనలను ధనవంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మన నిమిత్తం ఆయన దరిద్రుడుగా మారాడు, శ్రమలు అనుభవించాడు, సూడ నొల్లని వానిగా ఆయన బాధించబడ్డాడు. ఎవరూ కూడా ఆయనను చిత్రహింసలు చేసేటప్పుడు ఎందుకు ఆయనను చిత్రహింసలు చేస్తున్నారని
ఒక్కరు కూడా అడగనే అడగకుండా తానంతట తానే ఆ శిక్షను భరించి ఎవరి సహాయము లేకుండా ఆయనే మన కొరకు సిలువలో బలి అయ్యాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక బలి అయిన దేవుడు మన కొరకు ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాడు చెప్పండి. 2 కొరింథీ 5వ అధ్యాయము ఏమంటున్నారు చెప్పండి. కాగా ఎవడైనను క్రీస్తునందు వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. కొత్త జీవితాన్ని, మానవుడికి మేలుకరమైన జీవితాన్ని ఎవరైనను సరే యేసు క్రీస్తును నమ్మిన ఎడల దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఎవరైనను సరే యేసు క్రీస్తును నమ్మిన ఎడల వాడు నూతన సృష్టి, నూతనముగా సృష్టించబడి ఉన్నాడు. తల్లి గర్భములో నీకు జన్మనిచ్చి ఉన్నారు దేవుడు. ఒకవేళ జన్మ నీకు కలిగ చేసిన తిరిగి పునరుద్ధాన శక్తిని నీకు ఆయన అనుగ్రహించాడు. కనుకనే నీవు నూతన సృష్టిగా మారి ఉన్నావు, ప్రభువులో జీవించే వ్యక్తిగా ఉన్నావు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఒక పాపము అక్కడ పాపములో బంధించబడి ఉన్న స్త్రీ, ఆమెను అనేకులు అక్కడ భయంకరమైన ఆ లెక్క ప్రకారముగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా ఆమెను చిత్రహింసలు చేస్తూ ఉండగా ప్రభు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారముగా వారు కూడా అక్కడ అడిగినప్పుడు బోధ కూడా, మరి మోషే నిర్మించిన ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమె పాపము చేసింది, కనుక ఈమెకు మరణశిక్ష విధించాలి, నీవు ఏమంటావు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఆ విషయంలో ఏం చేశారు చెప్పండి. ఆయన ఏ మాట చెప్పకుండా ఒకే ఒక మాట ఆయన చెప్పి ఉన్నాడు. ఏం చెప్పారు చెప్పండి. మీలో పాపము చేయని వాడు మాత్రమే రాయవేయండి. ఎందుకంటే మీరు ఆమెను తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నారు కదా. మీలో పాపము లేనివాడే ఆమె మీద రాయ వేయండి అని చెప్పినప్పుడు అందరూ కూడా ఎవరి మనస్సాక్షిని వారు చూసినప్పుడు అందరూ కూడా అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి. పాపులే. దేవునికి సోదరము, అరే అందరూ పాపులే. కనుక ఆ విషయంలో ఆ శిక్ష, ఆ మరణ శిక్షను ఆయన వాడికి వారందరూ కూడా విధించకుండా వెళ్ళిపోయిన తర్వాత 11వ వచనం చూడండి. యోహాను సువార్త చూడండి 8:11 చూడండి. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక నీవు పాపము చేయవద్దు. ఆమెతో చెప్పాను. ఆమెను అడుగుతున్నాడు ప్రభు, అడుగుతున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను ఘోరమైన పాపిని, కానీ ఈ ద్వారా ఈరోజు నీ ప్రేమ ద్వారా నీ యొక్క ఆ మాట ద్వారా నేను సజీవురాలుగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ప్రభు పాదాల మీద పడినప్పుడు ప్రభు అంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుక నీవు ఎవరి కొరకు జీవించాలి చెప్పండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో నీవేమంటున్నారు చెప్పండి. యేసు ప్రభు అక్కడ ఇక నీ దృష్టి పైనున్న వాటి మీదనే కానీ ఇక నీవు భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకండి. ఏలయనగా మీరు పాపములో మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాసబడి ఉన్నది. కనుక మీరు ఇక పైనున్న వాటి మీదనే కానీ శరీర సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకండి. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుక తిరిగి జీవించుట, యేసు క్రీస్తునందున్నవాడు తిరిగి మరలా నూతన పరుసుట
అంటే ప్రభు ఏమంటా చెప్పండి, ఇక తిరిగి నీవు ఆ పాపము చెయ్యకము, తిరిగి ఇంకా నీవు అబద్ధాలు ఆడకము, ఇంకా నీవు యేసుక్రీస్తునందు ఉంటే నీవు ఇంకా మరలా పాపము చెయ్యకము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నా గురించి నీవు జీవించే వ్యక్తిగా ఉండి, నేను పాపాన్ని జయించి తిరిగి లెగిసి ఉన్నాను కనుక అలాగునే పాపమును విడిసిన వాడు ఎలా ఉన్నాడు చెప్పండి, తిరిగి జన్మించినవాడు. పాపమును ఎవరైతే విడిచిపెట్టారో వారు తిరిగి మరలా పునర్ధాన శక్తిని కలిగిన వారిగా ఉంటారు. కనుక యేసుక్రీస్తు నందు ఉంటే నీవు నా కొరకు జీవించు. ఎలా జీవించాలి చెప్పండి, దేవుని యొక్క రాజ్యం యొక్క నీతిని కలిగి జీవించు. నీవు నిత్యము ఎప్పుడు జీవిస్తూనే ఉంటావు అని చెప్పి ఆమెకు తెలియచేశాడు. ఒకటో పేతురు 2 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లుగా మీకు మాదిరిగా ఆయన అడుగు జాడలు విడిచాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు దారిద్ర్యములో ఆ శాపములో ఉన్నవారిని విడిపించుటకు ప్రభు మీ కొరకు ఏం చేశాడు చెప్పండి, ఆయన అడుగు జాడలు విడిచాడు. ఆ అడుగు జాడల్లో అనేక బాధలను అనుభవించాడు, అనేక శ్రమలను ఆయన అనుభవించాడు. కనుక ఆ శ్రమలలో వేదనలో ఆయన భరించిన బాధలన్నీ కూడా నీవు కూడా భరిస్తూ ఆ అడుగు జాడల్లోనే నడవాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. తో నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకో వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత లాస్ట్ ఇయర్ December 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాక అందరికీ వందనాలు. నా పేరు లీలా అండి. నేను తిరువూరు నుంచి ఇక్కడికి వచ్చాము మా పాప కోసం. మా పాపకి మాటలు రాని సందర్భంలో మేము ఇక్కడికి వచ్చాము. నా తల్లి దేవుడు నమ్ముకుంది. మా అమ్మ అప్పుడప్పుడు ఇక్కడ సన్నిధికి వస్తూ ఉండేది. అమ్మ నువ్వు కూడా వెళ్ళు దేవుడి సన్నిధికి, నీ పాపకు బాగలేదు కదా అని చెప్పింది. నేను కూడా అప్పటి నుంచి అప్పుడప్పుడు దేవుడికి సన్నిధికి వస్తున్నాను. నన్ను ఇక్కడ అండి, నా పాప అసలు ఏం మాట్లాడేది కాదు, అసలు కూర్చునేదే కాదు, బాగా యాక్టివ్. దాన్ని హైపర్ యాక్టివ్ అంటారంటే నాకైతే తెలీదు. అసలు ఓ గొంతులేస్తూ ఉండేది, అసలు ఎక్కడా కూర్చునేదే కాదు. అలాంటి బిడ్డ అసలు సన్నిధిలో కూర్చుంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా అసలు అక్కడికి వస్తే అల్లరి చేయదు. అలాంటి బిడ్డ దేవుడు మంచిగా మాటలు ఇచ్చాడు, మంచిగా స్కూల్కి కూడా వెళ్తుంది. అసలు దేవుడు ఎంతో నాకు మేలు చేశాడు. అమ్మగారి ప్రార్థన వల్ల, అయ్యగారి ప్రార్థన వల్ల, నా భర్త దేవుని కంటే విశ్వాసే కానీ నన్ను ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ చేర్చుకోవద్దు అంటారు. నేను బొట్ట తీస్తే ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నేను చేర్చుకోవద్దు అంటారు. కానీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోమంటారు కానీ నన్ను ఏమి తిట్టరు, నన్ను బాగా చూసుకుంటారండి. ఆ ఒక్క విషయంలోనే దేవుడు నాకు చాలా బాధ. అసలు సాక్ష్యం చెప్పాలంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నా హృదయం ఎంతో దుఃఖంతో నిండి ఉన్నది. నా దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు ఎన్నో ఆస్తులు, అన్న ఎన్నో అంతస్తులు ఉన్నప్పటికీ నా బిడ్డ అలా ఉంటే నాకు చాలా బాధ. దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. నా భర్త అగ్రికల్చర్ ఆఫీసర్గా చేస్తున్నాను జాబ్. నా బిడ్డ మాటలు రాకపోయేసరికి నాకు ఎంతో బాధ. ఏసయ్యా నాకు అన్నీ ఇచ్చావు, అయినప్పటికీ నా బిడ్డకు మాటలు రాకపోతే ఇవన్నీ ఇచ్చినా నాకు వేస్టే. నా బిడ్డ బాగోవలేసయ్యా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించి, అమ్మగారి ప్రార్థన, అమ్మ అయ్యగారి ప్రార్థన కూడా ఆలకించి దేవుడు నా బిడ్డకి మంచి మాటలు ఇచ్చాడు.
ఇంకా నా బిడ్డకి మంచి మాటలు వచ్చాయి. నా భర్త కూడా నన్ను రోజు సన్నిధికి వెళ్ళేటట్టు, ఆయనకు కూడా మంచి మనసు వచ్చేటట్టు నన్ను ఏమీ అనుకోకుండా నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం నేను సన్నిధికి వచ్చేటట్టు దేవుడు మాటలు వినేటప్పుడు నా బిడ్డలు ఎంతో మంచిగా ఉంటారు, ఏ తప్పు చేయరు అని నాకు విశ్వాసం. అలాగే నా బిడ్డలు నేను దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లు నా కుటుంబం ఆశీర్వదించబడాలని, నా బిడ్డకి ఇంకా మంచి స్వస్థత రావాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు కూడా సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు నా బిడ్డను కూడా నీ సన్నిధిలో పెట్టుకోమని అడుగుతున్నాను. ముఖ్యంగా అమ్మగారు ప్రార్థన వల్ల నా సన్నిధికి రావడం వల్ల నా బిడ్డకి స్వస్థత పడింది. దేవుడు ఎంతో మేలు చేశాడు. దేవుడు చేసిన మేలుకి నేనేమిచ్చి రుణం చెల్లించలేను. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికి మా వందనాలు అండి. నాకు సెప్టెంబర్ నెలలో నాకు బాగోలేదండి. తల నాకు కుడికాలు కుడి చేయి వణుకొచ్చేసి నోటి మాట నత్తి వచ్చేసింది. నత్తి వచ్చేస్తే అసలు అమ్మగారు అయ్యగారు ఏడ బలకరిస్తారు నేను భయం వేసేది. వాళ్ళతో ఏడ మాట్లాడాలి అని, వాళ్ళు ఏడ బయటకు వస్తారని నేను బయట బయట తిరిగేదాన్నండి. లోనికి రాకోకుండా చూపించుకుంటాను డబ్బులు లేవు ఎలా ఎలా అని. మా ఆయన దగ్గర కూడా డబ్బులు లేక అల్లాడిపోతుంటే అయ్యగారు పిలిచి ఏంటమ్మా లక్ష్మి ఏంటమ్మా అని ఎంతగా ఆదరించారంటే అంతగా మాకు డబ్బులు కూడా ఇచ్చిందని హాస్పిటల్కి పంపించారు. నాకు ఈరోజు ఇంత కుడికాలు కుడిచేయి నోటి మాట నత్తి వచ్చేసిందంటే అట్టుకుని మా ఆయన అవసరం కుట్టేవాడండి. తాగొచ్చి బేకొని డబ్బులన్నీ ఆగుచేసి అవసరం కుట్టేవాడు. కేవలం ఈ మందిరంలో స్వస్థతను బట్టేనండి నా భర్త మారాడంటే దైవజన చేసిన ప్రార్థన బలమేనండి. ఒకరోజు నవంబర్ నెలలో ఒకరోజు బాగా వర్షాలు, ఆ వర్షంకి తొట్టి నిండిపోయి మా ఇంటికాడ పై మెట్టు నుంచి కింద మెట్టు మీద శాంత పడిపోయానండి డౌన్లోకి. శాంత డౌన్లోకి పడిపోయాను. అత్తే తొట్టి మీద కనుక పడినట్టయితే చిన్న మెదడు చితికిపోయేది. కానీ ఎవరో పట్టుకున్నారు. ఒక్క కనీసం నడువు కూడా ఎక్కడ కూడా నొప్పి అంటూ నాకు తగలలేదండి. అప్పుడే దేవుడు నన్ను పట్టుకొని ఒక్క ఎక్కడ కూడా కొంచెం కూడా నొప్పి తగలకుండా దేవుడు ఎంతగానో ఈ సన్నిధిలో మమ్మల్ని ఉంచాడండి. అది మళ్ళీ ఒకరోజు గ్యాస్ నొప్పి వచ్చి అల్లాడిపోతుంటే కూడా అమ్మగారు వాకింగ్ చెప్తున్నారు, వాకింగ్ పాటలు పాడుతున్నారు, అందరూ పాటలు పాడుతున్నాయి నొప్పి తగ్గలేదు. వాకింగ్ ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అప్పుడు గ్యాస్ నొప్పి ఎవరో వచ్చి తీసేస్తున్నట్టుగా ఉందండి. అమ్మగారు వాకింగ్ చెప్పి అయిపోయే లోపల నా గ్యాస్ నొప్పి అంతా ఎవరో తీసేసినట్టే ఉందండి. హాస్పిటల్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే అమ్మగారు అయ్యగారు ఇచ్చి నన్ను బ్రతికిచ్చారండి. ఈరోజు సజీవ లెక్కలో నేను ఈ సన్నిధిలో